తెలుసు ఉన్నోళ్ళకి మాత్రమే ఆనాడ కొంతమందికి వేసి చూపెట్టారు తప్ప మిగతా వాళ్ళకి ఇవి వస్తాయి అనేటువంటి ఒక ఆశ నుంచి తప్ప ఆరు ఎకరాలు దాటినటువంటి ఏ రైతు కూడా రైతు బంధు రాలేదు. ఇంకో మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, ఫసల్ బీమాల మీరు ఎందుకు చేర్చలేరు, పంటల బీమా ఎందుకు చేస్తలేరు, కేంద్ర ప్రభుత్వం రైతన్నల్ని ఆదుకోవడానికి గత 8.5 సంవత్సరాలుగా 1,32,000 కోట్ల రూపాయల్ని ఫసల్ బీమా కింద దేశమంతా వంచింది కదా సార్ అని అడిగితే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం అయితే తప్ప రైతులకు లాభం కాదు అని చెప్పిండు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే మరి మీరు ఇస్తున్న రైతు బీమా ఎక్కడిది, రైతు బీమా పైసలు ఎక్కడి, రైతు చనిపోతే మీరు ఇస్తున్న 5 లక్షల ఇన్సూరెన్స్ కంపెనీలు కాదా ఇస్తున్నాయి, కేసీఆర్ గారి పేరు మీద ఏమైనా కొత్త బ్యాంక్ ఉందా, కొత్త అకౌంట్ ఉందా, ఎన్నికలు వస్తున్నాయి, మీరు కూడా ఎల్ఐసి తోటి అనుసంధానం చేసి ఎల్ఐసి తోటి ఒప్పందం చేసుకునే కదా రైతు బీమా 5 లక్షలు ఇస్తుంది. అంటే మీరు ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, ఎప్పుడు ఎవరిని పొగుడుతారు, ఎప్పుడు ఎవరిని తెగుడుతారో ఆ భగవంతునికే తెలవాలి తప్ప మానవ మాత్రానికి ఏమని కూడా అర్థం కాదు. నేను ఈ మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రి గారు, మీరు ఎల్ఐసి కట్టినా మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టినా అది కంపెనీల లాభం కోసం కాదు, కానీ కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా చేయండి, పంటల బీమా చేయండి, సాయిల్ హెల్త్ కార్డు చేయండి, రైతులకి ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తించండి అని చెప్తే మాత్రం కంపెనీలకు లాభం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం లాభూచి పెట్టదు అని మాట్లాడతాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా కూడా మీరు రాజకీయాలు చేయకుండా రైతన్నల్ని రైతన్నల్లాగా ఆడుకుంటే డెఫినెట్లీ వి వెల్కమ్ ఇట్, కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట నిన్న ఈ సంవత్సరం జరగబోయేటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని, భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని విమర్శించాలనేటువంటి ఒక దురుద్దేశంతో మాత్రమే మాట్లాడారు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి రైతన్నలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు, 2022లో తిరిగినప్పుడు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది అన్నాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది, 40 ఏళ్ల నుంచి నేను రాజకీయాలు ఉన్నాను చెప్తావు కదా ముఖ్యమంత్రి గారు, అసలు ఎన్డీఆర్ఎఫ్ అనేది ఏంది, ఎస్డిఆర్ఎఫ్ ఏంది, ఎన్డీఆర్ఎఫ్ కి ఎస్డిఆర్ఎఫ్ కి నిధులు ఎట్లు వస్తాయి మీకు తెలియదా ముఖ్యమంత్రి గారు, 2015లో మీరు ఒక జీవో ఇచ్చినా అని చెప్పిండ్రు, ఏమని రైతులకి పంట నష్టం జరిగితే ఎకరాకి 3,000 రూపాయలు ఇస్తూ 2015లో ఇచ్చిన జీవోని నేను సవరించి ఈ సంవత్సరం నుంచి 10,000 ఇస్తున్నా అని చెప్పిండు. 2015లో 3,000 ఇచ్చిన జీవోని సవరించినందుకు ముఖ్యమంత్రి గారికి 8 ఏళ్లు పట్టిందన్న, అంటే ఈ 8 ఏళ్లకోలే వానలు పడలే, 8 ఏళ్లకోలే పంట నష్టం కాలే, 8 ఏళ్లకోలే రైతు ఏ రోజు నష్టపోలేదు. ముఖ్యమంత్రి గారికి రైతుల గురించి ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే 8 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తుంటే రైతుల గురించిన ఆలోచన వచ్చింది. ఎందుకు 2015లో ఇచ్చిన జీవోని 2023 దాకా ముఖ్యమంత్రి గారు చూడలేదు అంటే దయచేసి రైతన్నలారా మీరు అర్థం చేసుకోవాలి. 17లో సవరించాల్సింది ఉండే, అట్లీస్ట్ 2 ఇయర్స్ కి ఒకసారి చూసినా 19లో సవరించాల్సింది ఉండే, 21లో సవరించాల్సింది ఉండే, ఈ 8 ఏళ్లకోలే మొద్దు నిద్రపోయి 2015లో 3,000 జీవోని ఏకాఏకిన 2023లో 10,000కు పెంచారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమను చూపిస్తా ఉన్నాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 2022లో మీరు తిరిగి వచ్చారు కదా, 10 లక్షల ఎకరాల్లో పంట నష్టమైందని చెప్పినారు కదా, ఆ రోజు ఎందుకు 3,000, 5,000, 7,000 ఎందుకు పెంచలేదు అంటే మనకు రైతన్న అనేటువంటి ఏ రోజు గుర్తుకు రాలేదు. నేను బాగున్నానా, నా ఫామ్ హౌస్ బాగుందా, నా ఫామ్ హౌస్ లో పంటలు బాగా పండుతున్నాయా, ఇంతకు తప్ప నిజంగా మీకు రైతన్నల పట్ల, రైతులకు జరుగుతున్న నష్టం పట్ల మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 2015లో 3,000 ఇచ్చినటువంటి జీవోని 2023 దాకా ఏ ఒక్క రోజన్నా మీ కేబినెట్ ఎందుకు సమీక్షించలేకపోయిందని చెప్పి నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. వారు ఇంకో మాట చెప్పినారు, కేంద్రం చెప్పే బదులు దున్నపోతుకు చెప్తే మంచిగా ఉంటుందని, మేము కూడా అదే చెప్తా ఉన్నాం సార్. నీకు చెప్పే బదులు అసలు ఎవరికి చెప్పాలో అర్థం కాక రైతులను అనేక రకాలైనటువంటి అవస్థలు పడుతూ, ఇంకా మీరన్న దున్నపోతు అనే పదం ఆడిరు, నేను ఎందుకంటే బాగా పడితే సభ్యత కాదని వదులుకుంటా ఉన్నాను. ఏక్ బావికు దూసరా బావి పైచాంత, చార్మినార్ కాడికి పోతే చెప్తారు, దొంగని తీసుకొచ్చి పోలీసు వాడు అంతా వాడే చెప్తాడు తాళం ఎట్లా దిగాలనేది, అట్లున్నది నీ నేచర్. మీది దున్నపోతు నిద్ర, మీది కుంభకర్ణ నిద్ర, 2015లో 3,000కి జీవో ఇచ్చిన మీరు
2023 దాకా నిద్ర పోయి లేచి వచ్చి ఇవాళ కేంద్రానికి చెప్పే బదులు దున్నపోతుకు చెప్తే బెస్ట్ అంటున్నావు. అసలు నీ ఎస్డిఆర్ఎఫ్ నిధులలో నువ్వు ఇచ్చిన జీవోలోనే ఉంది సార్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. ఏడికేళ్ళు వస్తుందో ఒకసారి ముఖ్యమంత్రి గారు చదవాలి. నిన్న మీరు రాహుల్ బొజ్జా గారితో సంతకం పెట్టి ఇచ్చినటువంటి జీవో అంటావో ప్రొసీడింగ్ అంటావో ఉత్తర్వులు అంటావో దీంట్లోనే మీరు ఇచ్చారు సార్. ఏమిచ్చారు దీంట్లో? ద సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూట్స్ 75% ఆఫ్ ఎస్డిఆర్ఎఫ్ అలొకేషన్ ఫర్ జనరల్ కేటగిరీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ 90% ఫర్ ద స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్. ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేసినప్పుడు 2005 సెక్షన్ 48 సబ్ క్లాస్ 1 కింద భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉత్తర్వులు ఇవి. నిన్న మీరు రాహుల్ బొజ్జా గారితో ఇచ్చిన దాంట్లో మీరు ఇంకొక మాట అన్నారు, ఇవాళ దాకా కేంద్రం రూపాయి ఇవ్వలేదు, కేంద్రం చెప్పినా దున్నపోతుకు చెప్పినా ఒకటే అన్నారు. పాత వాటి గురించి నేను బోదలుచుకోలేదు. 2014 నుంచి చెప్తే 3,000 కోట్ల రూపాయలని అక్షరాల కేంద్ర ప్రభుత్వం, సుమారు 3,000 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం అక్షరాల ఎస్డిఆర్ఎఫ్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2014 నుంచి ఇచ్చింది. సరే 2014 నేను మర్చిపోయినా అంటాడేమో, కేటీఆర్ గారి కంప్యూటర్ పనిచేస్తుందో పనిచేయదో 2014ది, కానీ 2000 అయితే కాపీలు ఉన్నాయన్నా మీ కాపీలు కూడా ఇస్తా. దిస్ ఈజ్ ఫర్ 21-22 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎస్డిఆర్ఎఫ్ కింద భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నిధులు. దీంట్లో తెలంగాణ సీరియల్ నెంబర్ 24 దగ్గర తెలంగాణ అనే రాష్ట్రం ఉందన్నా, ఈ కాపీ మీకు ఒకటి ఇస్తాను. అలొకేషన్ ఆఫ్ ఎస్డిఆర్ఎఫ్ బై సెంట్రల్ గవర్నమెంట్ 359.20 కోట్లు. ఆర్థిక సంవత్సరం 21-22 ఎస్డిఆర్ఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటా 75% వాటా కింద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డబ్బులు 359.20 కోట్లు ఇచ్చారు. దీన్ని కంట్రిబ్యూటర్ కింద 25% కింద రాష్ట్ర ప్రభుత్వం 120 కోట్లు ఇవ్వాలి. సార్ ఇచ్చింది పెద్ద తోలుగుడ్డు, ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి అవుట్ ఆఫ్ 120 crores. కేంద్ర ప్రభుత్వం 359.20 కోట్లు ఇస్తే దీన్ని 2 సార్లు డివైడ్ చేసిండు, 179.60 అన్న దయించి గణాంకాలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 359.20 కోట్లు 21-22 ఇచ్చినాం, 75% సెంట్రల్ షేర్ కింద. స్టేట్ షేర్ ఎంత రావాలి? 120 కోట్లు రావాలి 25% కింద. స్టేట్ రూపాయి ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చిన 359.20 కోట్లని 2 సార్లు రాష్ట్రంలో వరదలు వచ్చినాయి, రైతులు నష్టపోయిందని రిలీజ్ చేసిండ్రు. ఒకసారి 179.60, ఇంకొకసారి 179.60. అంటే కేంద్రం ఇచ్చిన 359.20 కోట్లని 2 సమానమైన ఇన్స్టాల్మెంట్లలో రైతులకు వంచారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం తనియాల్సిన 120 crores ఇవ్వలేదు. కమింగ్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 22-23, ఈ సంవత్సరం ఎస్డిఆర్ఎఫ్ కింద ఎంత రిలీజ్ చేసింది భారత ప్రభుత్వం?